హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము రామాయణం కిష్కింధాకాండ కథ విందాం. రాముడు దుఃఖంతో మూర్చపోయి ఉన్న తారను చూశాడు. అది గమనించి వానరులు తారను వాలి శరీరం మీద నుంచి తీసి పట్టి లేవదీశారు. తార రాముణ్ణి చూసి అతన్ని సమీపించి, రామా, నా భర్త ప్రాణాలు తీసిన బాణంతోనే నన్ను కూడా చంపి నా భర్త వద్దకు చేర్చు. సీత కోసం నీవు ఎలా తపిస్తున్నావో వాలి నా కోసం ఆ లోకంలో అలా తపిస్తాడు. భార్యావియోగం ఏమిటో నీకు తెలుసు కదా. వాలి పోయాక నేను జీవోత్సవాన్ని కనుక స్త్రీ హత్యాదోషం నిన్ను అంటదు అంటూ ఏడ్చింది. రాముడు తారను సుగ్రీవుణ్ణి యథోచితంగా ఊరడించాడు. వాలి దహనక్రియల పని చూడమని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి హెచ్చరించాడు. తారుడు కిష్కిందకు వెళ్ళి వాలిని మొయ్యడానికి ఒక పల్లకి తెచ్చాడు. సుగ్రీవుడు అంగదుడు వాలిని ఎత్తి పల్లకీలో పడుకోబెట్టారు. బలిష్ఠులైన వానరులు పల్లకీ మోస్తూ వెళ్ళారు. వెనుక కిష్కిందానగర స్త్రీలు ఏడుస్తూ వెళ్ళారు. ఒక వాగు ఒడ్డున ఇసుక ప్రదేశంలో వాలికి చితి ఏర్పాటైంది. అంగదుడు శాస్త్రోక్తంగా చితికి నిప్పు పెట్టాడు. తరువాత వానరులు వాలికి జలతర్పణాలు విడిచారు. ఉత్తర క్రియలు పూర్తి కాగానే సుగ్రీవుడు తడిబట్టలతో తన మంత్రులను వెంటబెట్టుకుని రాముడి వద్దకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రాముడితో, మీ అనుగ్రహం చేత సుగ్రీవుడు వానర రాజ్యాన్ని పొందగలిగాడు. అతనిక రాజ్యభారం వహించవలసి ఉన్నది. అందుచేత మీరు వచ్చి అతనికి సక్రమంగా పట్టాభిషేకం చేయించండి అన్నాడు. దానికి రాముడు, హనుమంతుడా, తండ్రి ఆనతి ప్రకారం నేను 14 ఏళ్ల పాటు గ్రామాలలోకి నగరాలలోకి అడుగుపెట్ట వీలు లేదు. అందుచేత మీరంతా సుగ్రీవుణ్ణి కిష్కిందకు తీసుకుపోయి శాస్త్ర ప్రకారం పట్టాభిషిక్తుని చెయ్యండి అన్నాడు. రాముడు సుగ్రీవుడితో, అంగదుణ్ణి యువరాజుని చేయమని, వర్షాకాలం ఆరంభం కాబోతున్నది గనక వానలు పోయేదాకా తాను లక్ష్మణుడు ఋషిముఖం మీద గుహల్లో ఉంటామని, కార్తీక మాసం ఆరంభమయ్యేటప్పుడు సుగ్రీవుడు రావణుడిపై యుద్ధ ప్రయత్నాలు ఆరంభించవలసి ఉంటుందని చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి యథావిధిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. కిష్కింధ వాసులందరూ సంతోషించారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాధనుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు బంగారు కలశాలతో సుగ్రీవుణ్ణి అభిషేకించారు. తన పట్టాభిషేకం పూర్తి కాగానే సుగ్రీవుడు అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి అంగదుడిపై ఆదరాభిమానాలు గల కిష్కింద పౌరులకు ఆనందం కలిగించాడు. తరువాత అతను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి కిష్కిందకు తిరిగి వచ్చి తన భార్య అయిన రుమతో సుఖంగా కాలం గడపసాగాడు. సుగ్రీవుడు పట్టాభిషిక్తుడయ్యాక రామలక్ష్మణులు తమ నివాసాన్ని ప్రసరణ పర్వతం పైన ఉండే ఒక విశాలమైన గుహకు మార్చుకున్నారు. ఈ గుహ అన్ని విధాలా సౌకర్యంగా ఉంది. గుహలోకి వానజల్లు రాదు, వీధులుగాలి రాదు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. సమీపంలోనే నది ఉన్నది. అదీగాక ఈ గుహ కిష్కింధకు చాలా దగ్గర. కిష్కింధలోని గీతవాద్య ధ్వనులు, వానరుల కేకలు ఆ గుహకు వినిపిస్తున్నాయి. అలాంటి గుహలో రాముడు అహోరాత్రాలు సీతకై విరహం పొందుతూ లక్ష్మణుడి చేత హెచ్చరించబడుతూ సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యకపోతాడా అని ఆశ్చర్యపడుతూ 4 మాసాలు గడిచి శరత్కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ కాలం గడపసాగాడు. వానాకాలం వచ్చింది, వెళ్ళింది. సుగ్రీవుడు తన భార్య అయిన రుమతోనూ వాలి భార్య అయిన తారతోనూ భోగాలలో మునిగి తేలుతూ రాజ్యభారం మంత్రులపై వేసి రామకార్యం నిర్వర్తించే సమయం వచ్చిందన్న మాట కూడా తలపెట్టలేదు. అందుచేత హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు వచ్చి, నీకు రాజ్యము కీర్తి లభించాయి, శత్రుభయం ఏమీ లేదు, కానీ మన మిత్రుల పని చూడవలసిన బాధ్యత అలాగే ఉండిపోయింది. ఇలాంటి పనులలో జాప్యం కూడా తప్పే. అందుచేత వెంటనే సీతను వెతికే పని ప్రారంభించు. నీ సహాయం కోసం ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నప్పటికీ, భార్యావియోగంతో ఎంత తప్పించిపోతున్నప్పటికీ రాముడు నీ బాధ్యతను జ్ఞాపకం చేయడం లేదు. అతను అడగకముందే మనం పని ప్రారంభిస్తే మనకు అలక్ష్య దోషం ఉండదు. నీ మాట నువ్వు నిలబెట్టుకుంటావనే ఉద్దేశంతో అతను ఎదురుచూస్తున్నాడు.
ఇంకా ఆలస్యం చేయడం భావ్యం కాదు అన్నాడు. ఈ హెచ్చరికతో సుగ్రీవుడు చైతన్యం పొందాడు. అతను నీలుణ్ణి పిలిచి సైన్యాలన్నింటినీ రప్పించమని ఆజ్ఞాపించాడు. ఏ వానరుడు కానీ 15 రోజుల లోపల కిష్కింధకు చేరకపోతే వాడికి మరణదండన విధించమన్నాడు. జాంబవంతాదుల దగ్గరికి అంగదుణ్ణి వెంటబెట్టుకుని నీలుణ్ణి స్వయంగా వెళ్ళమన్నాడు. ఒకనాడు లక్ష్మణుడు ఫలాల కోసం కొండకోనలన్నీ చెడదిరిగి వచ్చేసరికి రాముడు అగాధమైన దుఃఖంలో మునిగి ఉన్నాడు. అతనికి శరత్కాలంతో పాటు సీతావియోగ బాధ కలిగి దుఃఖం ముంచుకొచ్చింది. లక్ష్మణుడు తన అలవాటు ప్రకారం రాముణ్ణి ఊరడించి దుఃఖం నిరుపయోగమని కర్తవ్యం నెరవేర్చడానికి ధైర్యము ఉపాయము కావాలని జ్ఞాపకం చేశాడు. అంతా విని రాముడు, లక్ష్మణ, వానాకాలం వెళ్ళి శరత్కాలం వచ్చింది. ఈ 4 నెలలు ఎంతో బాధతో గడిపాను. రాజులు యుద్ధాలకు బయలుదేరే సమయం వచ్చినా సుగ్రీవుడు జాడలేదు. అతను ఏ ప్రయత్నంలోనూ ఉన్నట్టు కనబడడు. అతనికి నా మీద ఇంకా దయ రాలేదు. రాముడు దిక్కులేనివాడు, రాజ్యభ్రష్టుడు. అడవుల పాలై భార్యను రావణుడు అపహరించగా దైన్యంతో మన శరణు దొచ్చాడు అని సుగ్రీవుడు నన్ను అనాదరంగా చూస్తున్నట్టున్నాడు. లేక తన పని గడిచింది కదా అని తాను చేసిన వాగ్దానాన్ని మరిచాడు. నీవు కిష్కింధకు వెళ్ళి నేను చెప్పినట్టుగా అతనికి చెప్పు అన్నమాట నిలబెట్టుకునేవాడు పురుషాధముడు. ప్రత్యుపకారం చేయని వాడి శవాన్ని కాకులు గద్దలు కూడా ముట్టవు. అతనికి నా బాణం యొక్క ధ్వని మళ్ళీ వినాలని ఉన్నదేమో. ఇందుకేనా ఈ సుగ్రీవుడితో నేను స్నేహం చేసి వాలిని చంపినది? వాలిని ఒక్కడనే చంపాను. ఈ సుగ్రీవుణ్ణి బంధువులతో సహా చంపగలను. అందుచేత నీవు సుగ్రీవుడితో ఎలా చెప్పాలో అలా చెప్పు అన్నాడు. లక్ష్మణుడికి కూడా సుగ్రీవుడిపై పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను రాముడితో నీ మూలానే తనకు రాజ్యప్రాప్తి భార్యప్రాప్తి కలిగిందని కూడా తలచకుండా ఆ సుగ్రీవుడు తాగి భార్యలతో తలకిందులైపోతున్నాడు. ఇలాంటి వాడిని రాజుగా ఉండనివ్వరాదు. నాకు మండిపోతున్నది. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి వాలి దగ్గరికి పంపించేస్తాను. సీతను వెతకడానికి అంగదుడున్నాడు, వానర వీరులున్నారు అన్నాడు బాణాలు తీసుకుని బయలుదేరుతూ. రాముడు లక్ష్మణుడితో శాంతంగా, లక్ష్మణ, తొందరపడకు. మిత్రవధ చేసి నిష్కారణంగా పాపం అంటుగొట్టుకోకు. సుగ్రీవుడు అన్న సమయానికి రాకపోవడం తప్ప మరే మహాపరాధం ఏం చేశాడు? నీవు వెళ్ళి అతనితో మృదువుగానే మాట్లాడు అని అతన్ని పంపేశాడు. లక్ష్మణుడు కిష్కింధ చేరి సుగ్రీవుడి ఇంటికి బయలుదేరాడు. అనగని కోపంతోనూ అతివేగంతోనూ పోతున్న లక్ష్మణుణ్ణి చూసి పెద్ద పెద్ద వానర వీరులు అతను ఎవరో శత్రువు అనుకుని అతని పైన వేయడానికి చెట్లు పీకారు. అది చూసి లక్ష్మణుడు వారికేసి నిప్పులు కక్కుతూ చూశాడు. దానితో వారు భయపడి దూరంగా తొలిగారు. కొందరు సుగ్రీవుడి ఇంటికి వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నాడు అని చెప్పారు. కానీ తారతో సరసల్లాపాలలో మునిగి ఉన్న సుగ్రీవుడు ఆ మాట వినిపించుకోలేదు. ఈ లోపల సుగ్రీవుడి మంత్రులు లక్ష్మణుడు నిజంగా వస్తున్నాడేమో చూసిరమ్మని కొందరు వానరులను పంపారు. వాళ్ళతో పాటు వచ్చిన అంగదుణ్ణి చూసి లక్ష్మణుడు, నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. నాతో మాట్లాడతాడో లేదో తెలుసుకొని వెంటనే రా అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి అతనికి తన తల్లికి నమస్కారం చేసి లక్ష్మణుడు చెప్పమన్నట్టే చెప్పాడు. కానీ సుగ్రీవుడు తాగిన మత్తులో ఉండి ఏమీ వినిపించుకోలేదు. అయితే లక్ష్మణుడి రౌద్రాకారం చూసి వానరులు చేసిన కలకలానికి సుగ్రీవుడి మత్తు కొంత వదిలింది. అంగదుడు అవతలికి వెళ్ళి ప్లక్షుడు ప్రభావుడు అనే మంత్రులతో సుగ్రీవుడి వద్దకు తిరిగి వచ్చేసరికి అతను కొంత స్పృహలో ఉన్నాడు. వారు అతనితో లక్ష్మణుడు మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పారు. లక్ష్మణుడు ఉత్తగాగాక ధనుర్బాణాలతో సహా వచ్చాడని, చాలా కోపంలో ఉన్నాడని సుగ్రీవుడికి తెలిసింది. సుగ్రీవుడు మంత్రులతో, నేనేమీ తప్పు చేయలేదే, లక్ష్మణుడికి ఆగ్రహం ఎందుకు కలిగి ఉంటుంది? నా శత్రువులు ఎవరో అతనితో నాపై చాడీలు చెప్పి ఉంటారు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని కోపకారణం తెలుసుకోవాలి. రామలక్ష్మణులు అంటే నాకు భయమని కాదు, కానీ మిత్రుడికి కోపం వచ్చినప్పుడు ఆందోళన చెందడం సహజం. రాముడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం నాకు సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, రాజా,
రాముడికి నీ మీద అలక వచ్చి ఉంటుందే కానీ నిజమైన ఆగ్రహం రాదు. నీవు ఏమరపాటున శరద్ ఋతువు రావడం గమనించలేదు. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. అతను కాస్త పరుషంగా మాట్లాడినా నీవు సహించాలి. ఎందుకంటే తప్పు నీదే. రాముడికి ఆగ్రహం తెప్పించడం ఎవరికీ మంచిది కాదు. అతని వలన లాభం పొందిన నీకు అది బుద్ధిగా అనుచితం అన్నాడు. ఈలోపుగా లక్ష్మణుడు సుగ్రీవుడి అంతఃపురం దాకా వచ్చి లోపల ఆడవాళ్ల అలికిడి విని అక్కడే ఆగిపోయాడు. లక్ష్మణుడు చేసిన ధనుష్టంకార ధ్వని విని సుగ్రీవుడు అతని ఎదుటపడడానికి జంకి లక్ష్మణుడితో మాట్లాడమని తారను పంపాడు. తార లక్ష్మణుడు ఉన్న చోటికి వచ్చి, నీకు కోపం వచ్చిందట, దేనికి? మీ మాటను ఎవరైనా అతిక్రమించారా అని అడిగింది. సుగ్రీవుడు అస్తమానము తాగి ఉండి రాజకార్యాలు చూడడు, మా సంగతి ఆలోచించడు. నీకు తెలియదా, యుద్ధ సన్నాహానికి 4 మాసాలు వ్యవధి తీసుకున్నాడు. గడువు దాటిపోయింది, మా పని ప్రారంభం కాలేదు. మేము ఏం చేయాలో నీవే చెప్పు అన్నాడు లక్ష్మణుడు. తార అతనితో, సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నందుకు ఆగ్రహించవద్దు. అతడు మీ పనిని మరవలేదు. ఇదివరకే అతడు మీ పనికి వానరులను హెచ్చరించాడు. ఎక్కడెక్కడి పర్వతాల నుంచో వానరులు 1,00,00,000,00,000 సంఖ్యలో వచ్చి చేరారు అని చెప్పి అతన్ని తన వెంట అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళింది. కానీ తీరా లక్ష్మణుడు లోపలికి వెళ్ళేసరికి సుగ్రీవుడు తాగిన మత్తులు, ఎర్రబడిన కళ్ళతో అనేక మంది స్త్రీల నడుమ కనిపించాడు. లక్ష్మణుడికి అతన్ని చూడగానే మండిపోయింది. అతడు సుగ్రీవుణ్ణి చూసి, తనకు ఉపకారం చేసిన మిత్రులకు అబద్ధపు ప్రతిజ్ఞ చేసేవాడు పరమపాపి, కృతజ్ఞుడు, వాణ్ణి ఎవరైనా చంపవచ్చు. రాముడి చేత నీ పని పూర్తి చేయించుకొని సీతను వెతికే ప్రయత్నం ప్రారంభించని నీవు కృతజ్ఞుడవు. వాలి వెళ్ళిన దారి జ్ఞాపకం ఉంచుకొని సీత కోసం వెతికించు అన్నాడు.